అన్నయ్య మీ గురించి రోజు చెప్తుండేవాడు సార్. తనకు ఉద్యోగం దొరకనిదే మిమ్మల్ని కలవననేవాడు. అన్నయ్య ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాం. దాదాపు 2 నెలల పాటు తిరిగి తిరిగి విసిగిపోయాడు. ఇంట్లో గనిలో లేకపోయినా అన్నయ్య మెళ్ళలో మీరిచ్చిన బంగారు లాకెట్ ఉండేది. వారం రోజులు పస్తులైనా ఉండేవాడు, కానీ ఆ బంగారు లాకెట్ అమ్మలేదు. స్నేహాన్ని రూపాయల కోసం అమ్ముకోననేవాడు. అన్నయ్య మీద గౌరవంతో నేను కూడా ఆ బంగారు లాకెట్ అలాగే ఉంచేశాను సార్. చూడండి, ఆ లాకెట్ ఆ ఫోటోకు వెళ్లాడుతుంది. పాపి, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు సార్, ప్రయత్నిస్తున్నాను. అమ్మా, ఈ పెద్ద కొడుకు ఉద్యోగం ఇచ్చే శక్తి నాకు లేకపోయినా ఈ చిన్న కొడుకు పనిపిస్తానమ్మా. అయితే నా చిన్న కొడుకు బతుకుతాడన్నమాట బాబు? చల్లగా ఈ ఏడు బతుకు. నాకు దండం పెట్టకండి అమ్మా. నేను మీ సతీష్ని అనుకోండి, ఈ రోజు నుంచి నన్ను అమ్మాని కమ్మగా పిలుచుకోనివ్వండి అమ్మా. బాబు, నువ్వు ఎంత మంచాడు బాబు. లెటర్ చెప్పండి బాస్. ఉత్తరం ముందు నన్ను రాసుకొని ఆ తర్వాత నీకు చెప్తా. మీరు రాసుకుంటారా? ఎస్. నా పెదవులతో నీ పెదవుల మీద ప్రేమ లేఖలు రాసుకుంటాను. ఎస్. మీకోసం లాయర్ రాజేష్ వచ్చారు. రాజేష్, లోపలికి రమ్మ. డార్లింగ్, మన రొమాన్స్ కి చిన్న ఇంటర్వెల్ ఇద్దాం. We request you to take the delivery of the goods immediately and oblige. Hello, Mr. Rajesh. Welcome, welcome. Kurtho. Please. నా కోసం నువ్వు రావాలా? కాకితో కంగురు పెడితే నేనే ఇంటి ముందు వచ్చేవాళ్ళేవన్నీగా. నీతో పన్నెండు వచ్చాను కుమార్. పనే? ఏమిటది? తన గోపి అని నా స్నేహితుడు తమ్ముడు, నాకు తమ్ముడు లాంటి వాడే. నమస్కారం. నమస్కారం. బిఏ పాస్ అయ్యాడు. మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలంటావు అంతేగా? ఓకే, ఇట్స్ డన్. థ్యాంక్ యూ. నువ్వు రికమెండ్ చేశావంటే మనిషి లాంటి వాడు ఊహించుకోగలను. గోపి, రేపే వచ్చి డ్యూటీలో జాయిన్. గుడ్ మార్నింగ్ సార్. హలో మిస్టర్ చంద్రశేఖర్, ఇన్నేళ్ల సర్వీస్ లో మొదటిసారిగా మిమ్మల్ని నా ఆఫీసులో మట్టిలో చూస్తున్నాను. కూర్చోండి. ఎనీ పర్సనల్ వర్క్? అవును సార్, మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను. పెళ్లికి ఎదిగిన కూతురుందా మీకు? మీలో ఆ ఉత్సాహం, స్పీడు చూసి మీకింత వయసు ఉంటుంది అనుకోలేదు సుమండి. పెళ్లి పనులు కానీ ఒక వారం రోజులు సెలవు పెట్టాను సార్. మీకు పర్సనల్ గా సుఖలాగి చెల్దామని వచ్చాను. ఫైన్. అల్లుడు లాయరా? అవును సార్, క్రిమినల్ లాయర్. మంచి ఫైల్ పుట్టప్ చేశాడు. అతను స్వయాన నా బహుమతి సార్. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. బై ది బై, హయ్యర్ సర్కిల్స్ లో మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వబోతుందని విన్నాను. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి ఎస్పీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. థ్యాంక్ యూ సార్. నా కాబోయే అల్లుడు కూడా హైదరాబాదే. నేనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కి అప్లై చేద్దాం అనుకున్నాను. పైగా ప్రమోషన్ కూడా వస్తుందంటే అది నా అదృష్టం, మీ ఆశీర్వాదం సార్. వస్తాం. ఇష్యూ గుడ్ లక్. మావ పోలీస్ ఆఫీసరు, అల్లుడు క్రిమినల్ లాయరు. నేరస్తుల్ని పట్టుకోవడం ఒకరి వృత్తి, విడిపించడం మరొకరి వృత్తి. స్ట్రేంజ్, ఒకే చూరు కింద పాము ముంగిసా ఉన్నట్టుంది. తాగండి. మరి ఎలా ఇమ్మంటారు? ఇది వరకు ఎలా ఇచ్చేదాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకో. ఎలా ఇచ్చేదాన్ని? మీ పెదవులతో ఇచ్చేదాన్ని. ఇదిగో, ఇదేమిటో తెలుసా? ఏమిటది? తెల్ల వెంట్రుకలు. వయస్సు అయిపోయిందని నోటీస్. పిచ్చరాజ్యం, వెంట్రుకలు తెల్లబండి అంటే మనసులో ఉన్న కోరికలన్నీ తెల్ల గుర్రాలా లేచాయనమాట. వయసు అయిపోయిందనే నోటీస్ కాదు, అరెస్ట్ వారెంట్. తెల్లాన్ని కౌలిట్లో అరెస్ట్ చేయమని చెప్పే వారెంట్. మమ్మీ. ఏంటమ్మా?
బావకు మనవడు పుట్టడం కంటే ముందు నాకు మేనరుడు పుట్టేట్టున్నాడు. పుడతాడు, తప్పకుండా పుడతాడు. నా కోరిక కూడా అదే. ఎవరు? నాకు కొడుకు పుట్టాలని. అదేనా, నాకు మనవడు పుట్టాలని. ఎరిబిడ్డు తెల్లన్న వాడు ఇంకా అదే ప్రయత్నం ఉన్నారు. అదేం పిలిపండి, ఇక మీదట రాజా నా తమ్ముడే కాడు, మీ అల్లుడు కూడాను. అలా పిలవకూడదు కదూ, అది గతకెక్కితే దింపలేక చావాలి. అదేమిటి బావా, అలక పాన్పు మీద అలగటానికి ఛాన్స్ ఉన్నప్పుడే నేనేం కోరుకున్నానో నీకు గుర్తులేదా? లేకే ఒక గ్లాసుడు మంచి నీళ్ళు అలగనే వాడిని, ఇప్పుడు అలిగి అటకెక్కుతానా? నేను అక్కయ్య కళ్ళుండే గాని నీకు రాసుకెళ్ళనే బావా. వరే, ఇక మీదట నువ్వు ఆ పిలుపు మార్చాలి. బావా అని పిలవకూడదు, మామా అని పిలవాలి. నువ్వు పిలుపు మార్చాలి, పేద చెప్పొచ్చావు గాని ఇంటల్లుండి రా అంటారు. రాజేష్, నీకోసం శుభవార్త. ఏమిటి బావా అది? చంద్రశేఖర్ అనబడే మీ మామగారికి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? మీ ఊరికే. అవునమ్మా, రాత్రి ఫోన్ వచ్చింది. అందరం కలిసే ఉండొచ్చు. మరే అమ్మాయి గారికి మేడ మీద అత్తవారిల్లు, కింద పుట్టిల్లు, మామా అల్లులకు మంచి కాలక్షేపం. అది నా ఐడియా అల్లుడు, కాకపోతే మీ అక్క చెప్పిందంతే. ఐడియా ఎవరిదైతేనే బావా, మనందరి కోరిక తీరబోతోంది. హైదరాబాద్ లో మంచి ఇల్లు చూస్తా. ఓకే. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏ రామయ్య, ఏంటి అడుగుతున్నారు? రాత్రి కృష్ణుడు నా కల్లోకి వచ్చాడు, వస్తే నువ్వు గేట్ లోంచి లోపలికి కూడా వదలలేదంట, అందుకే కృష్ణుడు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయి గారు, మీదంతా ఒట్టి భ్రమ. అసలు కృష్ణుడు ద్వాపరయుగంలో కొంతమందికి దర్శనమే ఇవ్వలేదంట, ఈ కలియుగంలో మీకెలా దర్శనిస్తాడమ్మా? ఎవరో కృష్ణయ్యనే పేరు గలడు మీ కల్లోకి వచ్చి ఉంటాడు. వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. ఒట్టు, నీ కళ్ళారు చూశాను రావయ్య, నెత్తి మీద నెమిలిపించుంది, ముఖం అంతా నీల రంగుంది, చేతిలో మురళి కూడా ఉంది, అందుకే తను వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఏటా చక్కనైన మా కృష్ణయ్యను ఎక్కడైనా చూశారా? మీరెక్కడైనా చూశారా? వీధి పేరు చెప్పమ్మా, అయ్యింటి నెంబర్ ఎంతమ్మా? అన్ని వీధులు అతనివే, అన్ని ఇళ్ళు అతనివే. చిత్తుగాయితల్లా ఎక్కడ పడితే అక్కడే ఉంటాడన్నమాట. నాన్న, పోనీ కొన్ని వివరాలు చెప్పమ్మా. బుడ్డి పాలు ప్రకటించైనా పట్టుకొస్తానుండమ్మా. ప్రియమైన నా సఖీ రాధిక, ఏలా అలుక చాలిక, నిన్నే వలచిన కృష్ణుడా, నీకై వచ్చిన గోవిందుడ, నిన్నే వలచిన కృష్ణుడా, నీకై వచ్చిన గోవిందుడ. పక్కరి మాటలు చాలురా, మీ పక్క అడ్రస్ కావాలిరా. నీ నీలం రంగు ఎక్కడ, నీ నెమలి పించం ఎక్కడ.
రేషన్ తిండి తిని రంగు వెలిసిపోయిందే దివి గాలి వానలో పెంచమెగిరిపోయిందే ఇది ఒక్కటి మిగిలిపోయిందే బంగారు ఫ్లూటే మైనది మార్వాడి కొట్లో ఉన్నది బృందావనం ఏ మాయను అది పబ్లిక్ పార్క్ అయిపోయను అంచేత రావే రావే రాధవ నీవే రంగు మారిన కృష్ణుడ నేనే రావే పోదాం మ్యాట్నీకి వేటగాడు సినిమాకి హా వేటగాడు సినిమాకి అంటుకుంటే బంకరాక వదలడే పాముచ్చింది ప్రాణం మీదకు తెచ్చింది పాముచ్చింది ప్రాణం మీదకు తెచ్చింది కాళీయమర్థన చేసిన వాడివి అంబో అంటావే శంభో అంటావే అంబో అంటావే శంభో అంటావే